ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు పోలీసులు. రేపు 15 ఆగస్టు వేడుకల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పలు ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఉగ్రవాదుల దాడులకు తెగబడే ఛాన్స్ ఉందంటూ ఐబీ హెచ్చరికలతో అప్రమత్తమైన బలగాలు ఢిల్లీని జల్లెడ పడుతున్నాయి. కీలక ప్రాంతాలలో విస్తృత తనిఖీలు బాంబు స్క్వాడ్లతో సోదాలు చేస్తున్నారు. ఢిల్లీకి వచ్చే ప్రతి వాహనాన్ని తనిఖీ చేసిన తర్వాతనే అనుమతిస్తున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఢిల్లీ ఎయిర్పోర్టుకు వచ్చే విమానాల రాకపోకలపై కూడా ఎయిర్ ఫోర్స్ అథారిటీ ఆంక్షలు విధించింది. రేపు ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఎర్రకోట దగ్గర ప్రధాని ప్రసంగించే ప్రదేశం చుట్టూ భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. కోవిడ్-19 ఉగ్రవాద హెచ్చరికల నేపథ్యంలో చేసిన ఏర్పాట్ల గురించి ఢిల్లీ నుండి మా ప్రతినిధి మహాత్మా గ్రౌండ్ రిపోర్ట్. వైపు కోవిడ్ నిబంధనలు, మరోవైపు ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు విస్తృతంగా పోలీసులు ఏర్పాట్లు చేశారు. ఎర్రకోట మీద నుంచి ప్రధానమంత్రి ఈ వేడుకలలో పాల్గొంటున్నారు, అలాగే అక్కడ ప్రసంగం కూడా చేస్తారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎర్రకోట మీద చేస్తున్న అరేంజ్మెంట్స్ మనం చూడవచ్చు. చుట్టూ ఒక ఎన్క్లోజర్ లాగా ఏర్పాటు చేశారు, పూర్తిగా బుల్లెట్ ప్రూఫ్ సదుపాయం కలిగిన గ్లాసెస్తో ఉన్న ఎన్క్లోజర్ అది. ప్రధానమంత్రి భద్రతను దృష్టిలో పెట్టుకుని ఆ రకమైన ఎన్క్లోజర్ని ఏర్పాటు చేయడం గతం నుంచి కూడా కొనసాగుతూనే వస్తుంది. అయితే ఈసారి ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉగ్రవాద దాడులు జరిగే అవకాశం ఉందంటూ వచ్చాయి. ముఖ్యంగా పాకిస్తాన్ ఐఎస్ఐ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు ఈ 15 ఆగస్టు వేడుకల్ని లక్ష్యంగా చేసుకుని విధ్వంసం సృష్టించే అవకాశం ఉంది. అందులో ఎర్రకోటని లక్ష్యంగా చేసుకోవచ్చు, లేదంటే దేశంలో మరెక్కడైనా సరే దాడులకు పాల్పడే అవకాశం ఉంది అన్నది ఇంటెలిజెన్స్ హెచ్చరికల సారాంశం. దానికి తోడు ఒక ఖలిస్తానీ ఉగ్రవాద సంస్థ సైతం ఈసారి 15 ఆగస్టు వేడుకల మీద దాడులకు పాల్పడాలంటూ హెచ్చరికలు జారీ చేసింది. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని భారీ ఎత్తున మల్టీ లేయర్ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. అలాగే ఈ కోవిడ్-19 ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఇక్కడ సీటింగ్ అరేంజ్మెంట్స్ ఏ రకంగా దూరంగా ఏర్పాటు చేశారో చూడవచ్చు. ఒక్కొక్క సీట్కి మధ్య కనీసం సోషల్ డిస్టెన్సింగ్ అన్నది పాటిస్తూ ఈసారి పరిమిత సంఖ్యలోనే ఇక్కడికి అతిథుల్ని ఆహ్వానిస్తూ ఎవరైతే మెడల్స్ అందుకోబోతున్నారో వారిని ముందుగానే క్వారంటైన్ చేసి పెట్టి ఉంచారు. తద్వారా వారు ఈ వైరస్ బారిన పడకుండా 2 వారాల ముందు నుంచి క్వారంటైన్ చేసి పెట్టి ఉంచడం ద్వారా వారు ఇక్కడికి వచ్చినా కూడా వారికి మెడల్స్ అందజేసే సమయంలో ఎవరికి వైరస్ ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందకుండా ఉంటుంది. అందుకనే మెడల్స్ అందుకోబోయే 350 మంది దేశవ్యాప్త అధికారులను ముందుగానే క్వారంటైన్ చేసినట్టుగా కూడా అధికారులు చెప్పారు. ఇక ఇటువైపు చూస్తుంటే గనక ఇతర గెస్టులు కూర్చునే ప్రాంతాల్లో కూడా పూర్తిగా సీటింగ్ అరేంజ్మెంట్స్ ని కోవిడ్-19 నిబంధనలకు తగ్గట్టుగా దూరంగా ఏర్పాటు చేశారు. అలాగే సాయుధ పోలీసు బలగాల పహారాను విస్తృతం చేశారు, కెమెరాలను విస్తృతంగా వినియోగిస్తున్నారు. 4000 మంది ఇటు ఎన్ఎస్జి స్నైపర్స్ లేకపోతే స్వాట్ కమాండోస్ ఇలా వివిధ విభాగాలకు చెందిన సాయుధ బలగాలన్నీ కూడా ఇక్కడ పహారా కాయబోతున్నాయి. ఎర్రకోట దగ్గరే అత్యధికంగా ఈ పోలీస్ బందోబస్తు ఉంటుంది. ఇక ఢిల్లీ నగరం అంతటా కూడా ఈ హై అలర్ట్ కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా నగరానికి దారి తీసే రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, చివరికి విమానాల రాకపోకల మీద కూడా కొన్ని రకాల ఆంక్షల్ని అమలు చేస్తున్నారు. రేపు ఉదయం 6:45 నుంచి 8:45 వరకు, అంటే మొత్తం 2 గంటల పాటు ఈ పరిసర ప్రాంతాల్లో రైల్వే ట్రాక్ల మీద కూడా ఎటువంటి రైలు నడవకుండా ఆంక్షల్ని విధించిన వాతావరణం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అంటే ఈ ఉగ్రవాద దాడుల భయమే కావచ్చు, లేకపోతే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే కావచ్చు, కానీ పోలీసు యంత్రాంగం మాత్రం పూర్తి స్థాయిలో ఈ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంది. విస్తృతమైన ఏర్పాట్లతోటి ఈ 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకునేందుకు తగిన ఏర్పాట్లను చేసింది. ప్రజల వైపు నుంచి కూడా ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులను అప్రమత్తం చేయాల్సిందిగా కోరుతూ ఉంది. ఇలా మొత్తంగా ఈ కోవిడ్ ఆంక్షల నడుమ ఉగ్రవాద దాడుల హెచ్చరికల నేపథ్యంలో జరుగుతున్న 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు మల్టీలేయర్ సెక్యూరిటీతో దేశ రాజధాని ఢిల్లీ సిద్ధమైంది. కెమెరా పర్సన్ రమేష్తో మహాత్మా కుడియా, TV9 న్యూఢిల్లీ.